Welcome to Ek News Republic Sports News. నా పేరు వెంకట్. మొత్తానికి ఇవాళ జరిగిన రెండో మ్యాచ్ లో టీ20 మ్యాచ్ లో భారత్ జట్టుకి మొదటిసారిగా న్యూజిలాండ్ మీద గెలిచే అవకాశం వచ్చింది. బ్యాట్స్మెన్లు అందరూ చక్కగా రాణించి ఇంకా 8 బంతులు ఉండగానే విజయం వైపు వెళ్లారు. అలాగే బౌలర్స్ కూడా చక్కగా రాణించారు. ఇంకొక కొసమెరుపు ఏంటంటే 1288 పరుగులు చేసిన రోహిత్ శర్మ వరల్డ్లోనే టీ20 ఇంటర్నేషనల్స్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఆ రికార్డు కూడా న్యూజిలాండ్కి సంబంధించిన గప్టుల్ని క్రాస్ చేసి వరల్డ్ హైయెస్ట్ స్కోరర్గా నిలడం కొసమెరిపిది. ఈ రెండింటితోటి కూడా ఒక కొత్త ఉత్సాహంతో జట్టు మొత్తం కనపడింది. రెండు జట్లు కూడా ఏ మార్పులు చేయకుండా బరిలో దిగాయి. అయితే బౌలర్స్లో విజయశంకర్ లాంటి ఒక ప్లేయర్ని బ్యాట్స్మెన్గా ఆడించి బౌలింగ్ వేయకపోవడం, అలాగే కృణాల్ పాండ్యా మీద ఎక్కువగా డిపెండ్ కావడం చూస్తే కృణాల్ పాండ్యాకి వరల్డ్ కప్ ఇంగ్లాండ్ తీసుకెళ్లేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేదార్ జాదవ్ ప్లేస్లో వచ్చిన కృణాల్ పాండ్యా అద్భుతమైన ఫీల్డరు, చివరిలో బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు, బౌలింగ్ మటుకు బ్రహ్మాండంగా చేశాడు. ఒక ఓవర్లో 2 వికెట్స్ తీశాడు. ఇవాళ చివరిలో ఖలీల్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. 20th ఓవర్ ఒక యంగ్స్టర్ వేయడం అనేది ఒక గొప్ప, దాంట్లో పరుగులు తక్కువ ఇచ్చి 2 వికెట్లు తీయడం కూడా ఒకటి మనకి కలిసి వచ్చే అంశం. ఇది మెల్లమెల్లగా ప్రయోగాలు అన్నీ కూడా ఒక ఒడ్డుకు వస్తున్నాయి. టీం మెల్లమెల్లగా న్యూక్లియస్ ఆఫ్ ద టీమ్ అనేది తయారవుతుంది. ఒక 15-20 ప్లేస్ దాని నుంచి 16 సెలెక్ట్ చేయాలి, ఇంకా టైం ఉంది దాని గురించి. అయితే ఇవాళ జరిగిన మ్యాచ్ గురించి మనతో విశ్లేషణ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు మాజీ రంజీ క్రికెటర్ అండ్ సెలెక్టర్ భీమోహన్, అలాగే పాల్ స్టాలిన్ స్పోర్ట్స్ అనలిస్ట్. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ద స్టూడియోస్. గుడ్ ఈవినింగ్ మోహన్, విత్ యూ ఫస్ట్. హౌ డూ యూ ఫీల్ దట్ వెన్ ఇండియా వన్, అంటే మొదటిసారిగా ఒక మ్యాచ్ న్యూజిలాండ్లో టీ20 గెలవడం ఇదే ఫస్ట్ టైం. మూడు మ్యాచ్లు ఓడిపోయారు, నాలుగో మ్యాచ్ ఇది, నిన్న మనం మాట్లాడుకున్నాము. ఆ మూడు మ్యాచ్ల్లో కూడా రేర్ కోయిన్సిడెన్స్ ఏంటంటే ధోని టాప్ స్కోరర్ మూడు ఓడిపోయారు. ఈసారి నిన్న మనం అనుకున్నాం ధోని టాప్ స్కోరర్ కాకపోతే బాగుంటుందని, ధోని కాలేదు, ఇండియా గెలిచింది. వాట్ యూ రేట్ ఇట్? ఈ రోజు విక్టరీ చాలా మంచిదని, ఎందుకంటే 7 వికెట్స్ విక్టరీ గ్రేట్ విక్టరీ, ఎస్పెషల్లీ టీ20 ఫార్మెట్ ఆఫ్ గేమ్లో. మీరు చెప్పినలాగా ఇది ఫస్ట్ టైం మనం న్యూజిలాండ్ కంట్రీలో మనం గెలుస్తున్నాం ఇటాజి టీ20 ఫార్మెట్ ఆఫ్ గేమ్ని. ఫస్ట్ మ్యాచ్ మనం అంత బాగా ఆడకుండా కూడా సెకండ్ మ్యాచ్లో పాజిటివ్ అప్రోచ్ తోటి మన టీం దిగిందని, అండ్ సేమ్ టీమ్, అంటే ఒక్క చేంజ్ చేయకుండా వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ ఉండే ప్లేయర్స్ పైన, అది గ్రేట్ ఆఫ్ క్యాప్టెన్సీ అని చెప్పొచ్చు. వీ షుడ్ కంగ్రాచులేట్ రోహిత్ శర్మ ఆల్సో, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ టీ20 ఫార్మెట్ ఆఫ్ గేమ్లో కూడా, అవుట్ బీట్ గుప్తిల్ అండ్ ఆల్. బట్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ అంటే 50 రన్స్, వండర్ఫుల్ ఇన్నింగ్స్ బై రోహిత్ శర్మ, ఫాలోడ్ బై శిఖర్ ధవన్ 30, దెన్ పంట్ 40 అండ్ 20 బై ధోని, అండ్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ బై విజయశంకర్ 14 రన్స్. బట్ ఒకటి ఏమంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ ద టీమ్, ఒక ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినాక దే ఆర్ కమ్బ్యాక్ లైక్ ఎనీథింగ్, ద వన్ ఆల్ అయింది ఇప్పుడు ఈ సిరీస్. పాల్, వాట్ ఇస్ యువర్ టేక్ ఆన్ ది ఫస్ట్ విక్టరీ, ఫస్ట్ ఎవర్ విక్టరీ ఫర్ టీమ్ ఇండియా ఇన్ న్యూజిలాండ్ టీ20 ఫార్మాట్ లో? కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. డెఫినెట్ గా మనము జట్టుగా ఏదైతే మిస్టేక్స్ ఫస్ట్ ఓడిఐలో చేశామో యాజ్ అ బౌలింగ్ యూనిట్, అది బాగా కవర్ చేశాము. ఈసారి బౌలర్స్ డెఫినెట్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ పుట్అప్ చేశారు ఇన్ రెస్ట్రిక్టింగ్ దెమ్. ఇనీషియల్ బ్రేక్ థ్రూస్ చేసిన తర్వాత డి గ్రాండ్ హోమ్ స్టిల్ ఐ బిలీవ్ కమ్బ్యాక్ బాగా ఇన్నింగ్స్ ఒక రెస్పెక్టబుల్ టోటల్ 160-170, ఇట్ ఈస్ పార్ స్కోర్ ఇన్ దట్ గ్రౌండ్ కన్సిడరింగ్ మన చిన్న బౌండరీస్. ఇన్నింగ్స్ ఎండ్లో కూడా మన వాళ్ళు బాగా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఆ 20-30 రన్స్ ఐ ఫెల్ట్ న్యూజిలాండ్ వాళ్ళు స్కోర్ చేసే ఆపర్చునిటీ ఉండే, బట్ థ్యాంక్స్ టు కృణాల్ అండ్ ఆల్ ది అదర్ పేసర్స్ దే రెస్ట్రిక్టెడ్ దెమ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే. అండ్ సర్ఫేస్ వాజ్ ఆల్వేస్ ప్లాసిడ్ టీ20 వికెట్, డెఫినెట్గా బ్యాటింగ్ బ్యాట్స్మెన్కి ఫేవర్లో ఉండే. అండ్ స్ట్రైట్ బౌండరీస్ చిన్నగా ఉండడం అండ్ సైడ్ బౌండరీస్ పెద్దగా ఉండడం వల్ల బోత్ బౌలర్స్ టాక్టిక్స్ మీరు చూస్తే వాళ్ళు దే వేర్ డిగింగ్ ఇట్ ఇన్ బై బౌలింగ్ బ్యాక్ ఆఫ్ లెంత్ అండ్ కట్టర్స్ అండ్ స్పిన్నర్స్ ఐ మీన్ ఇట్లా బౌన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో దట్స్ హౌ మోస్ట్ ఐ మీన్ ద విక్టరీ హ్యాస్ ఫాలన్ ఇన్ టు అవర్ ప్లేస్. ఆల్ ఇన్ ఆల్ చాలా మంచి విక్టరీ. అండ్ సండేకి హామిల్టన్లో బ్యూటిఫుల్గా స్పైస్ అప్ అవుతుంది దీనివల్ల సిరీస్. సూపర్ సండే, సూపర్ సండే. సి కృణాల్ పాండ్యా ఇస్ లక్కీ ఇన్ గెటింగ్ వన్ ఆఫ్ ద వికెట్స్ లెగ్ బిఫోర్ బాల్ క్లియర్గా ఇన్నర్ ఇచ్చి తీసుకుని ప్యాట్కి వెళ్ళినప్పుడు అవుట్ ఇచ్చారు కదా. వై ద బ్యాట్స్మెన్ డింట్ గో ఫర్ టీఆర్ఎస్? దెర్ ఇస్ ఎ ప్రొఫెషన్, డెసిషన్ రివ్యూ సిస్టమ్ ఉంది కాబట్టి దే షుడ్ హావ్ ఆప్టెడ్. వెరీ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్, వాళ్ళ మ్యాచ్ విన్నింగ్ బ్యాట్స్మెన్, కరెక్ట్.
వై దే డింట్ గో అంటే డిఆర్ఎస్కి ఎందుకు ఆప్ట్ కాలేదు? వాళ్ళకు ఉంది, ఎలిజిబిలిటీ ఉంది డిఆర్ఎస్. కరెక్ట్. అగైన్ ఇట్స్ ఐ డోంట్ నో, మేబీ బ్యాట్స్మెన్కి అనిపించిందేమో కి దెర్ వాస్ నో నిక్, మేబీ ఇట్స్ అ ఫెదర్ ఎడ్జ్ అనుకుంటాను, వేర్ ఇన్ హీ కుడ్ నాట్ ఫీల్ ఇట్ ఐ సపోజ్. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ డిడ్ నాట్ గో. బట్ లైక్ యూ సెడ్, ఆప్షన్ ఉన్నప్పుడు డెఫినెట్గా యూస్ చేస్తుంటాయి. ఆ 20 రన్స్ ఏదైతే ఉండేనో దట్ కుడ్ హ్యావ్ బీన్ ద డిఫరెన్స్. ఈస్ దట్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్? ఐ వుడ్ సే డెఫినెట్లీ. Because okay. they fell short by 20 runs. 180 runs. 180 would have been good. Little slow outunde, but then New Zealand, you know, overcast or hilly areas lone unnai, all venues. So, it could have made some difference, those 20 runs. Khalil, super over. Last over, he took 2 wickets. There was a run out. Okay, catch drop in the. He has not given much runs because they got about 6 runs in that last over. సిక్స్ యాక్చువల్గా లాస్ట్ ఓవర్ వచ్చేటప్పటికి అన్ని వికెట్స్ చేతిలో ఉంటాయి. 15-20 రన్స్ దే కెన్ ఆల్వేస్ టార్గెట్. దట్ వుడ్ హావ్ బిన్ అరౌండ్ 175-180 ఈజ్ కొంచెం ట్రికీ ఇష్యూ అది బ్యాట్స్మెన్కి. దట్ లాస్ట్ ఓవర్ ఆఫ్ ఖలీల్, ఎస్పెషలీ ట్రస్టింగ్ ఖలీల్ టు గివ్ దట్ లాస్ట్ ఓవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మచ్ అప్రిషియేటెడ్. యు టెల్ మీ. అంటే ఇప్పుడు లాస్ట్ ఓవర్ ఎప్పుడు బ్యాట్స్మెన్ వాళ్ళు స్లాగ్ పోతారని ఎక్కువ రన్స్ స్కోర్ చేయాలా, సో దట్ మన టార్గెట్ ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. అట్లాంటి టైంలో ఖలీల్ బౌలింగ్ వాజ్ సూపర్ అండి. ఎందుకంటే లైన్ అండ్ లెంగ్త్ 2 వికెట్స్ తీశాడు. అండ్ మోర్ ఓవర్ ఈజ్ బీయింగ్ లెఫ్ట్ హ్యాండ్ వండర్ఫుల్ అటెంప్ట్ బై ఖలీల్. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఖలీలు ఈ రెస్ట్రిక్టెడ్ ద బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో ఈ వాజ్ ఏబుల్ టు టేక్ వికెట్స్ అన్ని రెండు ఉండాలి. రెస్ట్రిక్ట్గా చేయాలని మీరు రన్స్ ఇంకా వికెట్ టేకింగ్ ఉన్నా అక్కడ ఏమవుతుందంటే ఈ బ్యాటింగ్ సైడ్కి ఎక్కువ ప్రెషర్ వస్తుంది. ఆ టైంలో వాళ్ళు స్కోర్ చేయలేకపోయారు. అక్కడ లాస్ట్ ఓవర్లో ఒక కొన్ని రన్స్ వచ్చింటే డెఫినెట్లీ స్టాలిన్ చెప్పినలాగా దే వుడ్ హావ్ బీన్ అండర్ ప్రెషర్ ఫర్ మోర్ దిస్ థింగ్ టోటల్ స్కోర్. తో ఆ బౌలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఖలీల్ లాస్ట్ ఓవర్ మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఓవర్ వేయాలంటే ద బెస్ట్ బౌలర్ వేస్తాడు, లేకపోతే బౌలర్ విత్ గట్సీ పెర్ఫార్మెన్స్ తోటి వేస్తాడు. ఈరోజు ఖలీల్ పెర్ఫార్మెన్స్ వాజ్ సూపర్ అండ్ 2 వికెట్స్ తీసిడు అండ్ చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. సో దాట్ హాజ్ ఒక మోల్డ్ అయింది మన ఇండియన్ టీమ్కి ఛాన్సెస్కి. సో వీ షుడ్ అప్రిషియేట్ లాస్ట్ ఓవర్ బోల్డ్ బై ఖలీల్ ఆల్సో. టుడే హ్యావ్ యూ సీన్, ఐ డోంట్ నో, బట్ విజయశంకర్ త్రో డైరెక్ట్ త్రో టు ద బౌలర్స్ హ్యాండ్ అంటే వికెట్స్ అప్రూవ్ చేసింది. హ్యావ్ యూ సీన్ దట్ హౌ అటాకింగ్ వాజ్ ద ఫీల్డర్? వాజ్ రన్నింగ్ టు ద బాల్, ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ద బాల్, పిక్ అప్ అండ్ త్రో ఆల్ ఇన్ అ ఫ్లాష్. I think that is also one highlight today. Yeah, indeed. Fielding mana standard before a fielding point meeda emphasis chese mundu I would like to continue Mohan sir point about Khalil bowling the last over. Ikkada think tank like we discussed in during the previous matches, our management and support staff, irrespective of results, they want vallu mana resources or youngsters, whatever opportunities vallaki raboye matches towards World Cup istaro, they want to give them situation based experience. They purposely want to put a youngster in that situation to see how he reacts. Yes, there was a chance that manavadu 20 runs ఇచ్చే సిచ్యువేషన్ ఉండే, బట్ టుడే అండ్ బీయింగ్ అ లెఫ్ట్ హ్యాండెడ్ విచ్ ఇస్ ఆల్వేస్ మేక్స్ అ డిఫరెన్స్ ఆ యాంగిల్. కరెక్ట్. బీయింగ్ రైట్ హ్యాండెడ్ 2 రైట్ హ్యాండెడ్స్ ఆన్ స్ట్రైక్, ఇట్ వాస్ అ గుడ్ థింగ్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ యునో టుమారో లెట్స్ అస్యూమ్ హీ ఈస్ ఇన్ దట్ సిచ్యువేషన్ అగైన్ హీ కెన్ రికలెక్ట్ దిస్, ఓ ఐ డిడ్ దిస్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఐ షుడ్ బౌల్ దీస్ ఏరియాస్ అని కాన్ఫిడెన్స్తో డెఫినెట్లీ హీల్ మూవ్ హెడ్. దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ మోహన్ సార్ హ్యాస్ పుట్ అప్. అండ్ కమింగ్ టు ద ఫీల్డింగ్ థింగ్, ఎస్ మన స్టాండర్డ్స్ హ్యావ్ డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ థ్యాంక్స్ టు ఆర్ సెలెక్షన్ కమిటీ, ఎంవి శ్రీధర్ సార్ అండ్ ఆల్ ద ఫీల్డింగ్ డ్రిల్స్ దే హ్యావ్ బీన్ డూయింగ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే. Yeah, Mohan. Losing the toss, a blessing in disguise? Definitely. India gonna toss, we would have batted first. Yeah.
లూజింగ్ ద టాస్ దే బ్యాటెడ్ ఫస్ట్ దే స్కోర్డ్ ఓన్లీ 160. హౌ డు యు లుక్ ఎట్ దట్ వన్? అంటే ఇప్పుడు ఎవరన్నా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం బౌలింగ్ వేసేటప్పుడు ఏమవుతుంది అంటే వీ షుడ్ రెస్ట్రిక్ట్ దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ అవర్ బౌలింగ్ సైడ్. అక్కడ ఏమవుతుంది అంటే స్టాలిన్ ఒక మంచి మాట అన్నాడు. ఆర్ సీదర్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ ఉండి ఈజ్ అ ఫీల్డింగ్ కోచ్. సి మీరు చెప్పినలాగా బాల్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయదు, ట్రై టు చేజ్ లైక్ బాల్ విత్ ద కాన్ఫిడెన్స్ అండ్ వెన్ యూ పికప్ చేస్తే ఏమవుతుంది నీకు ఒక ఛాన్స్ ఉంటుంది రన్అట్ చేసేదానికి. సో అట్లాంటి ఫీల్డర్సే మనకి వరల్డ్ కప్లో ఏమవుతుందంటే యూ క్యాన్ రెస్ట్రిక్ట్ రన్స్, అంటే వన్ రన్ నువ్వు రెస్ట్రిక్ట్ చేసే కూడా వన్ రన్ స్కోర్ లాగా కనిపిస్తుంది. సో అట్లా ఈ ఫీల్డర్స్ అందరినీ మోల్డ్ చేసిండ్రు. అండ్ విజయశంకర్ ఫీల్డింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అట్లనే అందరు ఫీల్డింగ్ చేయాలి, నాట్ ఒక్క లూజ్ ఫీల్డర్ ఉంటే కూడా ఈ బ్యాట్స్మెన్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ లూజ్ ఫీల్డర్ ఉన్నారో అక్కడనే వాళ్ళు కొట్టి వాళ్ళు రన్ తీసుకోరు, అది క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ ఆడతారు వాళ్ళు. సో డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ అవర్ ఫీల్డింగ్ సైడ్ ఆల్సో. అండ్ అప్కమింగ్ ప్లేస్, అంటే అప్కమింగ్ ప్లేస్ ఎట్లా ఆడాలంటే అన్ని డిపార్ట్మెంట్లు పెర్ఫామ్ చేయాలి. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ పెర్ఫామ్ చేసిన మనం గెలిచాం 7 wickets విక్టరీ విత్ అ వెరీ బిగ్ విక్టరీ. వీ రెస్ట్రిక్టెడ్ దెమ్, బౌలర్స్ బాగా చేసిన కునాల్ పాండే అండ్ ఆల్సో సపోర్టెడ్ బై కలీర్ అండ్ హార్దిక్ పాండే. ఈ బౌలింగ్ ఎఫర్ట్ తోటి ఫీల్డింగ్ సపోర్ట్ ఉండే, ఫీల్డింగ్ సపోర్ట్ ఉంటే ఏమవుతుంది ది బౌలర్స్ విల్ గెట్ మోటివేటెడ్ అండ్ ఆల్సో క్యాప్టెన్ ఈ రెస్ట్రిక్ట్ చేసినాము ఈ స్కోర్ చేయొచ్చు అండ్ క్యాప్టెన్ ఇన్నింగ్ వాజ్ సూపర్. సో ఇదన్నీ కాంబినేషన్ విల్ హెల్ప్ మన ఇండియన్ టీమ్ ఫర్ విక్టరీ. ఈరోజు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ బై ఇండియన్ టీమ్ బీటింగ్ న్యూజిలాండ్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్ చెప్పొచ్చు ఈరోజు. పోలీ ఇఫ్ లుక్ ఎట్ ద ఫీల్డ్ ప్లేసింగ్స్, ఎక్స్ట్రా కవర్, ఎక్స్ట్రా కవర్ ఈస్ కుణాల్ పాండ్యా అండ్ మిడ్ ఆఫ్లో విజయశంకర్. విజయశంకర్ న్యాచురల్ సైడ్ ఈస్ ఆన్ ఇస్ రైట్, కుణాల్ పాండ్యా ఈజ్ ఆన్ ఇస్ లెఫ్ట్. కపుల్ ఆఫ్ షార్ట్స్ కావాలని చెప్పి విలియమ్సన్ ప్లేడ్ ఇన్ బిట్వీన్ దెమ్ అండ్ స్టోలెన్ దోస్ 2-3 runs. ఎందుకంటే జరిగింది యాక్చువల్గా దిస్ కుణాల్ షుడ్ హావ్ బీన్ హియర్, హీ షుడ్ హావ్ బీన్ దేర్. వై దిస్ హ్యాపెండ్? దట్స్ వాట్ ఐ నోటీస్ వెన్ మ్యాచ్ ఇస్ ఆన్. మేబీ మన థింక్ ట్యాంక్ ఆర్ యూనో కెప్టెన్ మైట్ హావ్ మిస్డ్ దీస్ ట్రిక్స్. దట్స్ అ వెరీ క్రూషియల్ పాయింట్ మీరు అబ్సర్వ్ చేసింది. The reason behind that, I believe, I mean, technically, I cannot figure out anything. But in this case, straight boundaries, ee match lo, they are like, you can take out irrespective A fielder pettina kuda. Because the size was like 55 and 57. Correct. And if you see right throughout the entire match, only the twos were taken only, like you said, extra covers. And the other square leg and you know deep mid wicket, yes. Regions our regions lone Williamson has exploited very well, and he's the master of such a game. And targeting them, knowing the additional analysis, that is one day before where you do your pre match analysis, mm-hmm. Once the squad is announced or you know you're playing press conference lo when you release the playing 11, these are the tiny little things which today's cricketers do on a you know day-to-day level, knowing which arm he's good at, what are his strengths, what are his weakness, A fielder degara two tiyali, A fielder degara that extra pressure petali, all these video analysis, thanks to you know this video analysis that they have, ee homework anta they are you know they are able to do and get those extra things. See, if it is Rishabh Pant gani lekapothe Shikhar Dhawan aithe problem ledu, though both bat left handed, they throw with right handed, but here he is a left hander, right. He throw with left hand. Kunal Pandya, luckily not many runs and it's not a close match. Had it been a close match like women match laga one runs, right. Two runs aithe, all these things will count. Yes, definitely. So that's what I observed. Yeah. And coming to New Zealand team, Grant Holmes scored scintillating knock of 50, his first 50. He always, Prati Eppuranda Kuda, he looks like he is getting a 50. 20s, 30s, 40s, he is getting out. And the way he attacked and counter-attacked bowlers, oka grand home oka player matku, he tried to put some pressure on bowlers. Bowlers mein pressure pettanu try chesadu, kudarledu gani, because of the extraordinary fielding and field placements. Kudarledu. What do you say about his first 50? ఇట్స్ చాలా ఎక్సలెంట్ 50 అండి. అండ్ 30s లో అవుట్ అవుతున్నాడు, దాన్ని మీ మెట్ అవుట్ థాట్ అంటే
ఒక బ్యాట్స్మెన్ థర్టీస్ వరకు వచ్చి మనం 50 కంప్లీట్ చేయలేకపోతున్నామని, ఒక బెటర్ క్వాలిటీ బ్యాటింగ్ చేయాలా అండ్ సింగిల్స్ తోటి మనం రొటేట్ చేసుకుని మనం 50 రీచ్ అవ్వచ్చు. చాలామంది ప్లేయర్స్ కూడా నువ్వు 30-40 చేసుకుని ఏం లాభం అంటారు. 50 and 100 ఈజ్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ బ్యాట్స్మెన్. ఇప్పుడు స్టాలిన్ చెప్పినలాగా మన ఫీల్డింగ్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు విలియమ్సన్ ఆడేటప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఆయన కవర్స్ పాయింట్ ఆడేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫీల్డర్ క్విక్ ఫీల్ చేయొచ్చు. అదే ఆయన ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే, ఈ ప్లేస్ ద బాల్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫీల్డర్. ఇఫ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద లెఫ్ట్, ఈ ప్లేస్ ఇట్ ఆన్ ద రైట్ అండ్ టేక్ సింగిల్స్. సో డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ ది బ్యాట్స్మెన్ ఆల్సో, దే ప్లే అకార్డింగ్ టు ద డిఫెక్ట్ ఆఫ్ అ ఫీల్డర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంటే ఒక రన్ మనం తీసేటప్పుడు ఏమవుతుంది, ఆయన రైట్ సైడ్ వీక్ ఉన్నారని అక్కడ కొట్టి వాళ్ళు రన్ తీసేటప్పుడు, బై ద టైమ్ ఆయన పికప్ చేసేటప్పుడు వీళ్ళు డే కంప్లీట్ ద రన్. సో అట్లాంటి క్యాలిక్యులేషన్స్ కూడా ఈ వన్ డే ఫార్మాట్ ఆఫ్ గేమ్లో చాలామంది ప్లేయర్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ గ్రాండో హ్యాస్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్, వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. బట్ ఒకటి ఏమంటే, ఆయనకి ఎక్కువ పార్ట్నర్షిప్ కలిసి రాలి ఎవరు. సో వండర్ఫుల్ ఎఫర్ట్ బై గ్రాండో అండ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ బై రోహిత్ శర్మ. గప్టిల్ ఇస్ నాట్ దేర్. Are they missing Guptil services? I would say no. Reason enduku ante, they are still a potent force. Last match meeru chusaru, even today's match, 74-4 at 10 overs. Grandom came as if there is no pressure and entire game ne change chesesadu. Though he could have, you know, taken it to something else. But still, they have recovered very well after the initial 10 overs. It was in India's favour. He played a blinder of a knock and, took the score and got a par score. They could have got it to 180, like we discussed earlier. And Guptil, yes, one of the deadliest T20 players. Definitely, in a team lo unnanta varku, world sides will be scared. And he is not only for his batting, he is a terrific fielder. And I mean, New Zealand entirely, even all 11, number 11 also is a Saudi also takes some blinders of catches at slips in test matches sometimes. So New Zealand, they are athletic side right from wala schooling nunche. So fielding is never a concern. But I don't think Guptil service will be missed. Looking at the 11 skill sets evaraithe team lo unnaro, they are pretty competent to fill Guptil's shoes. I want to ask you one thing, both of you, different opinions. I don't know whether you, Brendan McCullum, mm-hmm. is playing all T20s worldwide ga tirigi, he is playing right. T20s alage Shane Watson is playing all T20s, De Villiers is playing all T20s. Why they are not available for their national team duties? Okvela, if they are not fit enough to play, ee franchise enduku ottunnaru valli? Okay, isara Brendan McCullum went unsold IPL, he is not there. But when they are fit and they are playing various places lo, anni localities lo aadi, atmosphere gani weather conditions lo aadi perform chestunappudu, they should have played for their country at least in shortest format. What's your take on this? That is something which nenu kuda from quite a years have been voicing Venki sir. There are two facets of any new thing like IPL. There is good and also the flip side, bad end, ante people are now becoming pick and choosy. I'll play a series with Australia, I'll not play a series with Zimbabwe, saying rest or my personal life or a personal space. So all these things are ilante, they give opportunity to some new guy versus West Indies or Zimbabwe, or you can say low performing teams, saying my workload is more, so I took this series as an option. So me run points, it's a very tricky debate. I don't know what Mohan sir they retired. Yeah. One odd series miss aite, as you said, okay, right. Rest part, like Virat Kohli is not playing, right. Or Bumrah is rested, right. Bolt is rested, okay. Adi, the board has taken a decision. There is board and the player iddara kalisi kuchuni ee series ki I won't take this. Mm-hmm. But Brendan McCullum, Shane Watson and most of the West Indians, they retired from T20 cricket, but they're playing worldwide anni matches aadutunnaru vallu. Right. You should have that. See, you should be a patriotic person. You should have pride to play for your country.
అది చేయకుండా దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ఫ్రాంచైజీస్ ఫర్ మనీ, దే ఆర్ పుట్టింగ్ మనీ ఓవర్ ద కంట్రీ. ట్రూ, వెరీ ట్రూ సార్. అండ్ బై ద వే, మెక్కల్లెమ్ అనౌన్స్డ్ బీబీఎల్ కూడా లాస్ట్ సీజన్, ఇదే హీ అనౌన్స్ రిటైర్మెంట్. అండ్ లుకింగ్ అట్ ఆయన మొన్న తీసుకున్న క్యాచ్ చూస్తే అందరు షాక్ అవుతారు, వై ఈజ్ హీ రిటైరింగ్ అని. ఇట్ వాస్ టన్నర్ ఇన్ బీబీఎల్ జస్ట్ ద ప్రీవియస్ మ్యాచ్, ఐ థింక్ 2 weeks బ్యాక్ ఇట్ వాస్ అ స్టన్నర్. So definitely he is fit and we know what his capabilities are. He could not perform with the bat this BBL. Again, it's like you said, it's a individual's decision. Maybe he cannot go through that rigorous drill and pressures of international cricket, because Miro, when you are wearing that in you know, your country's jersey, the way you do your drills also different untadi. ఇప్పుడు మన క్లబ్ లెవెల్కి అండ్ నేషనల్ జెర్సీకి చేసే ఇంటెన్సిటీ దేర్ విల్ బి డిఫరెన్స్. అండ్ ఈ రోజుల్లో పీపుల్ ఆర్ డిఫైనింగ్ దాట్ డిఫరెన్స్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే అండ్ ఇండివిజువల్ లెవెల్ దేసే. నేను ఫ్రాంచైజీ అయితే, లైక్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎపిసోడ్స్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఐపీఎల్ ఫర్ సమ్ ప్లేయర్స్. సో ఇట్లాంటి పాయింట్స్ అన్ని, ఇట్స్ అ వెరీ ట్రిక్కీ థింగ్ దట్ మీరు అడిగిన క్వశ్చన్, దానికి కరెక్ట్ ఆన్సర్ అంటూ ఏమీ లేదు. మోహన్ మోహన్ యూ షుడ్ యూస్ ఇన్ ఎ మినిట్ బికాస్ వీ డోంట్ హావ్ మచ్ టైం. లాస్ట్ మినిట్, సపోజ్ దే ఆర్ నాట్ ఫిట్ ఎనఫ్ ఇన్ దేర్ హోమ్ కంట్రీ ప్లేయింగ్ అండ్ గెటింగ్ ఫామ్, దే ఆల్ ఆప్ట్ ఫర్ ఈ ప్రైవేట్ టోర్నమెంట్స్. ఇక్కడ వాళ్ళకి చాలా మందికి జాబ్స్ లేదు, ఇట్లా ఆడి వాళ్ళు దే ఎర్న్ మనీ అండ్ దే మెయింటైన్ దేర్ ఫ్యామిలీ. స్పెషల్లీ వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్, ఈవెన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, ఈ ఫార్మెట్ ఆఫ్ గేమ్కి నేను ఫామ్లో లేను, ఆ కంట్రీకి నేను సెలెక్ట్ అవుతే డెఫినెట్లీ దే విల్ ప్లే ఫర్ దట్ కంట్రీ. ఇట్ బట్ ఈ ఫార్మెట్ ఆఫ్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ గేమ్లో మన వీ కెన్ ఎర్న్ మనీ, వీ కెన్ పెర్ఫామ్ వెల్ అండ్ ఆల్సో ట్రై టు మెయింటైన్ అవర్ స్టాండర్డ్ ఆఫ్ గేమ్. అండ్ అక్కడ పెర్ఫార్మెన్స్ ఏమవుతుంది, ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో కేర్ ఫ్రీ ఆడొచ్చు. కంట్రీకి ఆడేటప్పుడు యూ హ్యావ్ టు బి ఎ ప్రొఫెషనల్, కంప్లీట్లీ ప్రొఫెషనల్ ప్లేయర్ అండ్ పెర్ఫార్మింగ్ వెల్ ఫర్ ద కంట్రీ సేక్. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పైసలు వస్తున్నది అండ్ డెఫినెట్లీ యూ కెన్ ఎర్న్ మనీ. అంటే ఆ ఫార్మెట్లో నేను సూట్ అవుట్ని, ఈ ఫార్మెట్లో నేను వరల్డ్ వైడ్ తిరిగి ఐ మేక్ సమ్ మనీ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఐల్ బి హ్యాపీ. వాట్స్ ద టేక్ ఆన్ హామిల్టన్ సండే, ఇండియా 2-1? ఇట్ విల్ బి అ క్రాకర్ అండ్ T20 అన్ప్రెడిక్టబుల్. న్యూజిలాండ్ ఐ విల్ నెవర్ టేక్ దెమ్ అవుట్. అండ్ అగైన్ షార్ట్ బౌండరీస్, I mean, the chasing team should have better control, unless first team scores like 200 or something. I think in this form, I think India will beat New Zealand. 2-1, first time series against the Antar Bill. Okay, thank you. Thank you both of you for coming to the studios. Adi, ival sport discussion, ival India gelchina match meeda, manto guest lo Paul Stalin and Mohan garu share chesaru valuable time ni. Thank you very much. It again, this is Venkat signing off from the show.